హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో వచ్చే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ జనసేన టీడీపీతో పొత్తుతో వెళ్తున్నాయి బీజేపీకి జనసేనకి టీడీపీ ఒక ఎనభై సీట్ల వరకు ఇవ్వచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారు రెండున్నర సంవత్సరాలు సీఎంగా అయ్యే అవకాశం ఉంది ఒకవేళ ఈ కూటమి గెలిస్తే అన్న ఒక వార్త అయితే రీసెంట్గా మరి సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది మరి వాస్త ఈ వార్తలో వాస్తవం ఎంతుంది నిజంగా బీజేపీ కూడా ఈ పొత్తుకు ఓకే చెప్పిందా లేదా సీ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జనరల్ జయదేవ్ గారు వారితో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మరి బీజేపీ అండ్ జనసేన టీడీపీ మూడు కూడా పొత్తుతో వెళ్తాయని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది అందులోనూ మరి టీడీపీ దాదాపు ఎనభై సీట్ల వరకు ఈ ఇద్దరికి కూడా ఇచ్చే అవకాశం ఉంది అంటున్నారు ఒకవేళ గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు రెండవ సంవత్సరాలు సీఎం అని అంటున్నారు మరి మీ ఒపీనియన్ సార్ తింటాము అంటే సోషల్ మీడియా వచ్చాక ఎలా అయిపోయిందంటే జనరల్గా వాక్ స్వాతంత్ర హక్కు ఉంది భారతీయ రాజ్యాంగంలో ఉంది ఇప్పుడు వాక్ స్వాతంత్ర హక్కు అనే కన్నా సోషల్ మీడియా హక్కు అని అనాలేమో ఇకపై ప్రతిదీ కూడా ఎవరికి తోచింది వాళ్ళు పెట్టేసి ఎవరికి తోచింది వాళ్ళు ఒకవేళ దాన్ని ఎలా అంటే ఎవ ఒకవేళ అయితే తప్పే ఉంది ఇలా జరగకూడదా జరిగితే అన్నట్టుగా ఇఫ్ క్లాజులు పెట్టేస్తూ ఎవరు తోచిన విధంగా వాళ్ళు రన్ చేసేస్తున్నారు ఇవి రోమర్ అని నా అభిప్రాయం ఎందుకంటే టీడీపీ జనసేన పొత్తు కన్ఫర్మ్ దాన్ని విడగొట్టడానికి ఈ అవి కలవకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు గతంలో దత్తపుత్రుడని ప్యాకేజీ స్టార్ అని చంద్రబాబు గారు ఇచ్చిన స్క్రిప్టే ఈయన వ్రాస్తున్నాడని రకరకాలుగా అలా రెచ్చగొట్టి రెచ్చగొట్టి ఒక విధంగా వాళ్ళిద్దరూ కలవడానికి కారణం వీలే అయ్యారు కదా సో ఇప్పుడు అంటే ఎంత దారుణంగా ఉందంటే ఆ విమర్శ కానీ ఆ రెచ్చగొట్టడం విధానాలు కానీ ఈవెన్ షర్మిలా గారికి కూడా చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ ఇస్తున్నారన్నట్టు కూడా వార్తలు వింటున్నాం కదా చంద్రబాబు షర్మిలా గారికి చంద్రబాబు గారు ఎందుకు స్క్రిప్ట్ ఇస్తారండి చంద్రబాబు నాయుడు గారనే షర్మిలాని ఆ కుటుంబంలో నువ్వు ఎందు బయటకు వచ్చి అమ్మాను తెలంగాణ వెళ్ళిపోని చెప్పారా విజయల విజయమ్మ గారికి గౌరవ అధ్యక్షాల పదవి నుంచి తప్పుకోండి తల్లి మీరు రాజీనామా చేశాను చంద్రబాబు గారు చెప్తేనే విజయమ్మ గారు వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షుల పదవికి రాజీనామా చేశారా చేయలేదు కదా సో నరం లేని నాలుగు ఎటనే తిరుగుతుంది అన్నట్టు సో అట్లా అయితే ఇక్కడ టీడీపీ జనసేన గట్టిగా ఉన్నాయి సమన్వయ కమిటీలన్నీ సమన్వయంగా ఆచితూచి అడుగులేస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏ వెంపర్లాడుతుంది అన్నట్టు ఒక సమాచారం ఈ రెండు కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయడం గ్యారెంటీ అని ఆల్రెడీ చాలా సర్వేలు చెప్తున్నాయి చాలా వరకు ఊర్లలో వెళ్ళినా కూడా ఇవే వాస్తవాలు అనిపిస్తున్నాయి ఓవరాల్గా వైసీపీ పరిపాలనా విధానంపై కానీ ప్రభుత్వంపై కానీ పూర్తిస్థాయి వ్యతిరేకత ఉంది ఒక్క రాయలసీమలోనే మోస్తరుగా ఇంకా కొంత ఫేవరిజం ఉంది అని వార్తలు తప్ప అది కూడా ఏంటి పదిలో ఎనిమిది సర్వేలు టీడీపీ జనసేనే గవర్నమెంట్ ఫామ్ చేస్తాయని చెప్తే ఒక రెండు మాత్రం ఫామ్ చేస్తావే చేయలేదు కానీ కొన్ని రాయలసీమలు ఇలాగ ఉంది ఉత్తరాంధ్రలో ఇలాగ ఉంది దక్షిణ కోస్తాలు ఎలాగ ఉంది అన్నట్టుగా చెప్పారు తప్ప ఆ సర్వేలు కూడా మళ్ళీ టీడీపీ జనసేనకి ఫేవర్గా ఉన్నాయి ఇప్పుడు నిన్నటి నిన్న ఎవరో చూసిన సర్వే అందులో ఆ టీడీపీ జనసేనకే నూట నలభై దాకా వస్తున్నాయి ముప్పై స్థానాల వరకు వైసీపీకి వస్తాయి ముప్పై ఆరు ఎన్నో అని ఆ ముప్పై ఆరులో కూడా ఇరవై ఎనిమిది వరకు రాయలసీమలోనే వస్తాయంట అన్నట్టుగా చెప్తున్నారు అది కాకుండా మొన్నటి మొన్న ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు నర్సరావుపేట కృష్ణదేవరాయలు గారు అలాగే మచిలీపట్నం ఆయన తర్వాత మన కర్నూలు అతను కదా వీళ్ళు ముగ్గురు ఎంపీలు రాజీనామా చేశారు ఇంకా ఒక్కొక్కరుగా బయటకు వస్తూనే ఉన్నారు ఇంకా వైసీపీ ఇక్కడ ఇది గెలుస్తుంది అని గెలుస్తుందని ఎలా చెప్పగలుగుతున్నారు కదా కాబట్టి టీడీపీ జనసేన ఫిక్స్ టీడీపీ జనసేన బీజేపీతో కలవకపోయినా వస్తుంది బీజేపీది కలిపితే కొంచెం మైనస్ అవుతుందేమో ఎందుకు అవుతుందేమో అంటే తెలంగాణ ఆంధ్ర విడగొట్టడంలో ఆంధ్ర కాంగ్రెస్ది ఎంత పాత్ర అయితే ఉందో బీజేపీ కూడా పాత్ర ఉందిగా పోనది అయిపోయింది ఉంది అండి రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ స్పెషల్ ప్యాకేజు రైల్వే జోను అభివృద్ధి ఈ ప్రాజెక్టులు ఇన్ని అన్నారు కదా అన్నీ చేపిస్తామని ఏది బీజేపీ దాంట్లో కూడా పట్టించుకోవట్లేదే ఆంధ్రాలో ఉండే దేవాలయాల మీద అన్యాయం జరుగుతున్నా కూడా బీజేపీ పట్టించుకోనప్పుడు బీజేపీకి బీజేపీతో కలిస్తే టీడీపీ జనసేన కొద్దిగా పర్సంటేజ్ తగ్గుతుందేమో కానీ టీడీపీ జనసేన ఎలాగ ఎక్కువ వస్తుందంటే సో ఇక్కడ బీజేపీ వెంపర్లాడుతుంది కనిపిస్తుంది కనిపిస్తోంది సో దాన్ని టీడీపీ శ్రేణులు ఎలా అంటే తోసిపుచ్చకుండా మరీ వైరం పెంచుకోకుండా ఎందుకు రెండు వేల పద్నాలుగులో ఇలాగే బాగుందనుకుంటూ రెండు వేల లాస్ట్ పదిహేడు పద్దెనిమిదికి వచ్చేసరికి చంద్రబాబు గారు బీజేపీతో బాగా ఫైట్ చేసి స్పెషల్ ప్యాకేజ్ వాడుకుంటూ మాట్లాడడం యాంటీగా వెళ్ళిపోయింది అంటే ఇట్లా మీడియాలో వచ్చిన వార్తలు అవి సో అందుకు ఈసారి మళ్ళీ అలా కాకుండా సెంటర్లో ఎవరు వచ్చినా కూడా ఆంధ్రాకి స్పెషల్ ప్యాకేజ్ కానీ స్పెషల్ స్టేటస్ కానీ వచ్చే విధంగానే అనుకూలంగా మలుచుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా తెలంగాణలో కలిసి పోటీ చేయడం ఇష్టమున్నా లేకపోయినా సరే అన్నట్టుగా కాముగా ఉన్నారు ఏదో నామకే వస్తే క్యాన్వాసింగ్ చేశారు కదా కాబట్టి బీజేపీయే టీడీపీ జనసేనతో కలవాలని ప్రయత్నిస్తోంది ఒకవేళ మేము ఎలాగైనా గవర్నమెంట్ ఫామ్ చేయించే పూచి మాది తర్వాత సెంటర్లో మేమే ఉంటాము రకరకాల సెట్టింగ్లు ఏవి చేసినా కూడా మేము చూసుకుంటాము అనే ఉద్దేశంలో బీజేపీ ఏవైనా యాక్ట్ చేసినా ఒకవేళ అంతగా స్థాయిలో వచ్చినా ఎంతకుముందు జరిగింది కదా తెలంగాణలో కూడా బండ కార్తీక రెడ్డి గారు ఉండేవారు ఆవిడ ఒక మూడేళ్ళు మేయర్గా చేశారు మన ఏ ఎంఐఎం నుంచి ఒక ఆయన మూడేళ్ళు మేయర్గా చేశారు సో ఇక్కడ కూడా ఫుల్ మెజార్టీ అనుకున్నట్టుగా మీరు అన్నట్టు ఎనభై అంటే తక్కువేం కాదు టీడీపీకి మంచి మానియా వీస్తున్న టైంలో బీజేపీ జనసేనకి ఎనభై ఎందుకు ఇస్తారండి బీజేపీకి అంత అంత లీడర్లు ఎవరున్నారు అంత మానియా ఆంధ్రాలో ఎక్కడుంది లేదు కదా జనసేనకే ముప్పై సీట్లు వరకు ఇస్తామనుకుంటున్నప్పుడు ఈ బీజేపీకి ఇంక యాభై ఇచ్చేస్తారా బీజేపీకి అంత ఇది ఉందండి ఆంధ్రాలో అంత క్రేజ్ ఉందా నా నాకైతే తెలియదు మరి మీరు చెప్పాలి అంత ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఓకే ఎనభై సీట్లు గెలుచుకొని అక్కడ ఒక డెబ్భై సీట్లు టీడీపీ గెలుచుకుంటే రెండున్నర సంవత్సరాలు అది రెండున్నర సంవత్సరాలు అదే అనుకోవడానికి ఉన్న సీట్లే నూట డెబ్బై ఐదులో ఎనభై సీట్లు వీళ్ళకి ఇచ్చేస్తారా అని నిన్న లేదు మొన్న వచ్చి వీళ్ళు మొత్తం సీట్లని ఇచ్చేయాలా వీళ్ళకి అంటే టీడీపీ జనసేన పేరుతో వీళ్ళు గెలిచేస్తారా బీజేపీ వాళ్ళు చక్రం దిబ్బేద్దామని ఏంటి ఆలోచ అసలు అంటే ఒక రోమర్ పెట్టాలన్నా ఒక దాని గాసిప్ లాంటిది స్ప్రెడ్ చేయాలన్నా మీనింగ్ అంటే మినిమం లాజిక్గా ఉండాలి లేదు టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ కలుస్తాయి జనసేనకు ముప్పై ఇస్తారు బీజేపీకి ఒక పది ఇస్తారు మిగతావన్నీ టీడీపీ పోటీ చేస్తుంది నూట డెబ్భై స్థానాల్లోనూ ఈ ఒక ముప్పై పది నలభై తీసేస్తే మిగతా నూట ముప్పై స్థానాలు టీడీపీఏ వస్తుంది ఇలాగన్నా కొన్ని అర్థం ఉంది ఎనభై స్థానాలు బీజేపీ జనసేనకి ఇచ్చేస్తారా ఇప్పటికే సీనియర్ నాయకులు పార్టీ ఫిరాయింపుల నుంచి పక్కపాటి నుంచి వచ్చే వాళ్ళకి వీలికాలికి కేటాయించలేక సమన్వయ కమిటీలు తల్ల బీజేపీకి వెళ్ళడానికి ఛాన్స్ ఇస్తారు అంటే గాసిప్పు రోమర్ స్ప్రెడ్ చేయడానికన్నా చిన్న లాజిక్ ఉంటే బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదేం లేకుండా ఆ రెండు కలిపి ఎనభై వస్తాయి జనసేన పవన్ కళ్యాణ్ రెండున్నర సంవత్సరాలు ఎందుకు ఇదే పవన్ కళ్యాణ్ గారు ముప్పై సీట్లు ఉన్నాయి ముప్పై ముప్పై తెచ్చుకున్నారు ఆయన ఒక వంద తెచ్చుకున్నాడు టీడీపీ వాడు నూట ముప్పై అవుతున్నాయి నాలుగేళ్ళు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కూడా ఒక సంవత్సరం పవన్ కళ్యాణ్ గారికి చెప్తారేమో అలా ఎందుకు ఇవ్వకూడదు బీజేపీతో కలిస్తేనే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారా కాదు కదా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తున్నారు కదా నాకు అనుభవం తక్కువ నాకు పార్టీ ఎస్టాబ్లిష్మెంట్ కూడా తక్కువ పదేళ్ళే ఉంది ఈ పదేళ్ళలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా ఏం వహించలేదు తన పార్టీ నుంచి తన కానీ తన సభ్యులు కానీ తన అనుచరులు కానీ మరి ఎట్లా అనుభవం ఎట్లా వస్తుంది ఒకవైపు ఇక్కడ రావంత్ రెడ్డి లాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా నాలుగైదు సార్లు మూడు నాలుగు సార్లు గెలుచుకొచ్చి ముఖ్యమంత్రి అయితేనే ఒకసారి మంత్రి కాలయంలో ఏం పరిపాలన చేస్తాడనే సందర్భంలో ఒక్క ప్రజాప్రతినిధి కూడా తన వైపు లేకుండా ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారంటే ఎంతవరకు అదే ఆయన ఒప్పుకున్నాడు కదా పవన్ కళ్యాణ్ కూడా నాకు అనుభవజ్ఞమైన ముఖ్యమంత్రి హయాంలో పనిచేయడం కూడా నాకు అవసరమే చంద్రబాబు గారు లాంటి వ్యక్తితో కలిసిందే అందుకని కూడా చెప్పాడు ఆయన వీళ్ళు లేనిపోని అలా చెప్పి అరే వీళ్ళిద్దరు మనం ఎంత పొలాలు పెడుతున్నా వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారనే ఫీలింగే కనిపిస్తుంది నాకు వీళ్ళలో ఎలాగైనా విడగొట్టేయాలి విడగొట్టేస్తే మళ్ళీ వీళ్ళు గెలిచేయాలని వీళ్ళ తాపత్రయం అది జరిగేది కాదు రాష్ట్ర ప్రయోజనాల కోసం రెండు కలిసిపోతాయని చెప్తున్నారు అది ఖచ్చితంగా జరుగుతుంది